అందరికీ నమస్కారం. ఈ యొక్క 21వ తారీఖు ఆగస్టు నెల 2022 నుంచి 27వ తారీఖు ఆగస్టు నెల 2022 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు జాతకం ఎలా ఉందో, వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ బాగా నోట్ చేసుకోవాలండి, కనీస ధర్మం ఏమిటంటే గోచారము అంటాం. గోచారము అంటే ఏమిటి? చంద్రుడి యొక్క ప్రయాణము ఏ ఏ రాశిలో ఉంటుందో ఆ వారంలో ఉన్నటువంటి గ్రహాల పరిస్థితిని బట్టి కూడా వారఫలము దినఫలం అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మన నక్షత్రానికి ఉన్న నక్షత్రం మంచిదా కాదా చెక్ చేసుకోవాలి. చంద్రుడి యొక్క ప్రయాణం ఎలా ఉందో దాన్ని బట్టి జాతకం వారఫలం చెప్పడం జరుగుతుంది, మాసఫలం చెప్పడం జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా 9 గ్రహాల యొక్క సంచారంలో చంద్రుడి స్థితే కాకుండా మిగతా అన్ని గ్రహాల స్థితిని చూసి మనం చెప్పాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి గ్రహాలు ఎప్పుడు కూడా చంద్రుడు ఒక్కడే 2.5 రోజులకు ఒక రాశిని మారుతూ వస్తుంటాడు. మిగతా గ్రహాలు చూశారనుకోండి, మినిమం 4 రోజులు సూర్యుడు, బుధుడు, శుక్రుడు వీళ్ళందరూ 1 మంత్ అనమాట. కుజుడు 45 రోజులు, అలాగే మీకు వచ్చేసి గురువు తీసుకుంటే 1 ఇయర్ సంవత్సరం అక్కడే ఉంటాడు. అలాగే శని 2.5 సంవత్సరాలు ఇప్పుడు మకర రాశిలో ఉన్నాడు. అలాగే మనకి రాహుకేతువులు 18 నెలలు వాళ్ళ సంచారం అదే ఇంట్లో ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తమ యొక్క రాహుబలము, శని బలము, కేతు బలము, గురు బలము ఇవన్నీ చూసుకోవాలి. 1 ఇయర్ వరకు ఇవన్నీ ఉంటాయి కాబట్టి చూసుకుని మనము చేయాల్సి ఉంటుంది. ఇకపోతే మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం పైన చాలా నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి, మీతో నేను మాట్లాడతాను. గురుదక్షిణ ఉంటుంది, ఎలా చేయాలో చెప్తాను. ఇకపోతే ఈ వారం గ్రహాల పరిస్థితి ఎలా ఉంది, ఎవరు ఏ గ్రహం ఎక్కడ ఉన్నారు అని గమనిస్తే, ముందుగా మనం గురుగ్రహాన్ని తీసుకుంటే మీనరాశిలో ప్రయాణిస్తున్నారు, ఈ వారం అంతా అందులోనే ఉంటారు. అలాగే రాహు వచ్చేసి మేషరాశిలో ప్రయాణిస్తున్నాడు. ఇకపోతే కుజుడు మనకి వృషభ రాశిలో ఈ వారం అంతా ప్రయాణిస్తారు. చంద్రుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం వరకు ప్రయాణిస్తారు. ఇకపోతే శుక్రుడు కర్కాటక రాశిలో ప్రయాణిస్తున్నారు. అలాగే శని, రవి వచ్చేసి మనకి ఈ యొక్క సింహరాశిలో ప్రయాణిస్తున్నారు స్వస్థానంలో. బుధుడు కన్యారాశిలో ప్రయాణం చేస్తున్నారు. అలాగే కేతు వచ్చేసి తులారాశిలో, శని మకర రాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వాళ్ళకి 21వ తారీఖు ఆగస్టు 2022 నుంచి 27వ తారీఖు ఆగస్టు 2022 వరకు ఎలా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశి అంటే మనకు గుర్తొచ్చేది పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 4 పాదాలు ఉన్నవాళ్ళు కర్కాటక రాశిలోకి వస్తారు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడు అంటే మనకు చంద్రుడిని శిరస్సులో పెట్టుకున్నవాడు చంద్రశేఖరుడు, అంటే శివుడు సాక్షాత్ వీళ్ళకు దేవుడు అన్నమాట. వారఫలం తెలుసుకున్న తర్వాత పరిహారాలు చెప్పేటప్పుడు మీకు ఇంకా కొన్ని వివరాలు తెలియజేస్తాను. ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా చాలా చాలా బాగుంది, చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. చంద్రుడి యొక్క ప్రయాణము కర్కాటకం, సింహం, కన్య ఇలా ఉండడం వల్ల ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకు ఈ వారం అంతా చాలా బాగుంటుంది. కర్కాటక రాశి వాళ్ళు చాలా మంచి మనసున్న కలవాళ్ళు, చాలా సెన్సిటివ్, కొంచెం మెంటాలిటీ కలిగినటువంటి వాళ్ళు. చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా బాధపడుతూ ఉంటారన్నమాట. అవన్నీ కూడా మీరు ముందే తెలుసుకోవటం వల్ల అటువంటి సిచ్యువేషన్ నుంచి బయటపడాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఇక కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు, అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతాయని చెప్పవచ్చు. ఇక రావాల్సిన డబ్బు బ్రహ్మాండంగా చేతికి అందుతుంది, ధనయోగం చాలా బాగుంది. ధనయోగమే కాదు విద్యాయోగం, పిల్లల యొక్క చదువు చాలా బాగుంది, కుటుంబంలో అనేక సంతోషకరమైనటువంటి వాతావరణంతో హ్యాపీగా సందడిగా ఈ వారమంతా ఉంటుంది. బంధువులు, స్నేహితులు వద్దన్నా కూడా వచ్చి సహాయం చేసేటువంటి వారంగా చెప్పవచ్చు. మనం అడగకుండానే వాళ్ళు సహాయ సహకారాలు అందుతాయి, మనోధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. అలాగే బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బాగుంటాయని చెప్పవచ్చు. ఇక విలువైనటువంటి వస్తువులు కొనడానికి కర్కాటక రాశి వాళ్ళకి వారం అంతా కూడా చాలా చాలా బాగుందని చెప్పి చెప్పవచ్చు. అలాగే భూములు, వాహనాలు, విలువైనటువంటి ఆభరణాలు ఏదైనా కొనాలనుకుంటే కూడా ఈ వారం మీకు బాగా కలిసి వస్తుందని చెప్పి చెప్పవచ్చు. ఇక పిల్లల యొక్క ఆరోగ్యపరమైన విషయాల్లో ఎటువంటి బెంగ అక్కరలేదు, చక్కటి ఆరోగ్యాన్ని కలిగి విదేశాలకు వెళ్ళాల్సిన పిల్లలు చదువు కోసం ఎవరైతే గట్టిగా వేరే వేరే కళాశాలకు, యూనివర్సిటీకి వెళ్తున్నారో వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పి చెప్పవచ్చు. ప్రయాణాలు కూడా సుఖవంతంగా ఉంటాయి ఈ వారం అంతా. ఇక మిథున కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ వారం, ఎక్కడ పప్పులో కాలేసే అవకాశం లేదు. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటుండాలి. ఎలాగంటే కొన్ని నరదృష్టి అంటాం అలాంటివి కలిగే అవకాశాలు ఈ వారం మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎక్కడికైనా వెళ్ళినా, పార్టీలకు అటెండ్ అయినా, బాగా ముస్తాబై మీరు ఏమైనా ఫంక్షన్లు అటెండ్ అయినా కూడా మీ దృష్టి తీసుకోవటం అనేది మర్చిపోవద్దు అని చెప్పడం జరిగింది.
ఇక భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి వారమంతా చాలా బాగుంటారని చెప్పొచ్చు. పెళ్ళి కావలసిన వాళ్ళకి తప్పకుండా ఈ వారం పెళ్ళిళ్ళు కుదురుతాయి. భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత కలిగి ఉంటారు. పార్ట్నర్షిప్ చాలా బాగా కలిసి వస్తుంది. ఇన్ని రకాల లాభాలు ఈ వారం చాలా బాగుంది కర్కాటక రాశి వాళ్ళకి. అలాగే అదృష్టంగానే చూసుకుంటే కర్కాటక రాశికి ఈ వారమంతా పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. చక్కటి గజకేసరి యోగాన్ని కలిగి ఉంటారండి, రాసి పెట్టుకోండి మీరు. ఎందుకంటే ఎప్పుడైతే గురువు చంద్రుడిని చూస్తాడో, చంద్రుడు గురువుతో కలిసి ఉంటాడో అది గజకేసరి యోగం అన్నమాట. సో ఇక్కడ కర్కాటక రాశికి గురువు స్వస్థానంలో 9వ ఇంట్లో ఉండడం, గురువు పంచమ స్థానాన్ని కర్కాటక రాశిని చూడటం అనేది జరిగింది. ఇక ఈ వారమంతా కూడా చక్కటి యోగ కాలం అని చెప్పవచ్చు. చంద్రుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి వస్తాడో ఆ రోజును మీరు గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి మీకు మహాయోగం ఉంటుంది. అదృష్టం బాగుండి తండ్రి నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు వస్తాయి. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈ వారం చాలా బాగుందండి. కొత్త ఉద్యోగాలు చేరడానికి, ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం రావటం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, బోల్డ్ని విశేషాలతో ఈ వారం అంతా బాగుంటుందని చెప్పి చెప్పవచ్చు. ఇక వ్యాపారం చేసుకునే వాళ్ళందరికీ కూడా ఈ వారం అంతా మంచి లాభాలు ఉంటాయి. కానీ అప్పులు మాత్రం ఇవ్వకండి. అప్పులు చేసి లాభాలను వ్యాపారంలో లాభం చేసామని అనుకోవద్దు. ఎందుకంటే అప్పులు తిరిగి వచ్చేంతవరకు అది వ్యాపారం కిందకి రాదన్నమాట. కాబట్టి వ్యాపారస్తులందరూ ఈ వారం మంచి లాభాలతో ముందుకు వెళ్తారని చెప్పవచ్చు. ఈ వారం కర్కాటక రాశి వాళ్ళకి ఖర్చులు బాగా అదుపులో ఉంటాయి. అది గొప్ప విషయం. ఇక సోమవారం నాడు తలస్నానం చేసి శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చేసుకున్న తర్వాత చంద్రశేఖర అష్టకము, సూర్య మళ్ళీ అలాగే లింగాష్టకం లాంటివి చదువుకోవటం, చంద్రుడి మంత్రాన్ని రోజు 10 సార్లు జపం చేసుకోవటం, అన్నిటికంటే మించి బియ్యాన్ని గుళ్ళో దానం చేయటం కూడా చాలా మంచి జరుగుతుంది మన కర్కాటక రాశి వాళ్ళకి. కాబట్టి ఆ విధంగా చేయండి.